యాదవ యువత రాజకీయంగా ఎదగాలి. యాదవ యువత రాజకీయంగా చైతన్యమై రాజకీయంగా ఎదగాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం స్థానిక అఖిల్ ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిల భారత యాదవ యూత్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తుందని, ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఆ కార్యక్రమాలు చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడకుండా సక్సెస్ చేసినటువంటి సందర్భం. అందుకని ముఖ్యంగా పెద్దలు పల్లెమ గారు చాలా విషయాలు చెప్పారు. ఒక రకంగా ఒక లెక్చర్ అయింది, ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుల మాదిరిగా జీవితం అంటే ఏంటి, దాని అనుభవాలు ఎట్లుంటాయి అనేటువంటిది మీరే కాదు మీతో పాటు మేము వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా నేర్చుకోవాల్సిన మాటలు చెప్పాడు మన ఎమ్మెల్యే గారు. అది ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే కష్టాలు పడ్డ వ్యక్తులకు ఖచ్చితంగా ఇవన్నీ గుణపాఠాలు ఉంటాయి. కాబట్టి మేము పడ్డ బాధలు మీకు రావద్దు భవిష్యత్తులో అనేటువంటి విధంగా వారిని విషయాలు చెప్పినారు. ఏది ఏమైనా ఈ యొక్క జాతిలో పుట్టడం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కోదాడ ఎమ్మెల్యే కొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, యువత సన్మార్గంలో పయనించి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఆర్థికంగా ఉన్నాం, అన్ని రంగాల్లో క్రీడా రంగాల్లో ఉన్నాం, సమాజ సేవలో ఉన్నాం, అన్ని రంగాల్లో ఉన్నాం. కానీ మనకు మనం ఎక్కడో ఒక దగ్గర అనేకతను అసూయ పేరు మీదనో ఈశ పేరు మీదనో ద్వేషం పేరు మీదనో ఎక్కడో ఒక దగ్గర సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఆ సమన్వయాన్ని ఈరోజు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సమన్వయం చేసుకుంటే చాలు. ఈరోజు కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చినా, నోరు నరసింహ గారికి ఇచ్చినా, లింగన్నకి రాజ్యసభ ఇచ్చినా దాని కారణం మేమేదో శక్తివంతులం అని కాదు, మా వెనక ఉన్న ఆ జాతి బలం ఎప్పటి నుంచో గుర్తింపు లేదు అని చెప్పి మొట్టుకుంటున్న ఈ వర్గాలకి ఈ కులాలకి అవకాశం ఇస్తే, మా జాతిలో నుంచి మా జాతి రత్నాలుగా గుర్తించి మా బిడ్డలకు అవకాశం ఇచ్చిందని చెప్పేసి ఆ జాతి అంతా మాకు అవకాశం ఇస్తుంది, మా ఎంపట నిలబడుతుంది అనే ఒక నమ్మకంతో, ఒక మాట అంటే మాట తప్పరనే ఒక అభిప్రాయంతో ఈరోజు పార్టీలు కూడా ఆలోచించి మా లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినాయి. ఇచ్చిన అవకాశాన్ని కూడా నిలబెట్టుకున్నాం. ఎందుకనంటే మా వాళ్ళకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఒక్క ఇంటి నుంచి నలుగురు ఉంటే నలుగురు ఇంకో 10 మందికి చెప్పి ఇన్ని రోజులు మీరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మేము విన్నాం, ఈసారి మేం చెప్తున్నాం, మీరు ఒకసారి మా మాటని ఆలకించి గౌరవించి మాకు మేము చెప్పిన మనిషికి అవకాశం ఇవ్వండి ఓటేయండి అని చెప్పి ఇంటింటికి తిరిగి ఓట్లు ఇప్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, జిల్లా అధ్యక్షుడు రామన్న యాదవ్, నాయకులు లొడంగి గోవర్ధన్, చీర పంకజ్ యాదవ్, కె పర్వతాలు, మామిడి పద్మ, అల్లి వేణు, అస్సాద్ యాదవ్, బొప్పని గోపాలకృష్ణ, బాలరాజు యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, రావుల శ్రీనివాసరెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.